ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి దేహం ప్రాణం ప్రకృతి అనుభవం వీటి సమన్వయం ఏమిటి రూపం లేని గాలిని ఒక బూరలో నింపితే రూపం ఏర్పడుతుంది అలాగే రూపం లేని ప్రాణం మన దేహంతో సహా ఈ ప్రకృతి అంతటిని రూపంగా తీసుకుంది మనం లౌకిక జీవనంలో ఏ అనుభవం పొందాలన్నా ఈ దేహం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది ఈ దేహంతో ప్రాణానికి ఏర్పడిన సంబంధమే మనకి ప్రకృతిగా కనిపిస్తుంది ప్రతి పదార్థంలోనూ ప్రాణం దాగి ఉంది కాబట్టి ప్రాణం లేని ప్రకృతి లేదు ప్రకృతి లేనిదే ప్రాణం వ్యక్తం కాదు ఈ దేహమనే ప్రకృతితో బాహ్య ప్రకృతికి ఏర్పడిన సంబంధమే మన అనుభవంగా ఉంటుంది మనం నిజంగా ఆధ్యాత్మిక సాధనను కోరుకుంటే దైవం అందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది అవసరమైతే వ్యాధినే వరంగా ఇచ్చి సాధన జరిగేలా చేస్తుంది మన జీవనాన్ని ఒక చిత్రలేఖనంగా తీసుకుంటే అందులోని ప్రతి గీతలోనూ పరమార్థం దాగి ఉంది అది తెలుసుకోవటమే శ్రీరమణ భగవాన్ మనకు బోధించిన జీవన గీత రహస్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి